సాంబా అయ్యా పక్క సీట్ ఎవరికిరా ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో పిలుచుంటారయ్యా స్కూల్ పంతులు బాగా డెవలప్ అయ్యారా మన స్థాయిగా మాత్రపోళ్ళు ఉండాలే నమస్కారం సైకి గట్టించినోడు గొప్పోడు కాదు గుళ్ళో ఉన్న దేవుడు గొప్పోడు నేను ఈ ఊరికి దేవుళ్ళు అంటుండే అర్థమైందా ఏ ఆగు బడి గట్టించింది మా శంకరన్న అయితే నువ్వెందుకు జెండా వేస్తావు మా శంకరన్న జెండా ఎగరేయాలి దేవుడు రా ఇంత తగులుకున్నావు నాన్న ఎవడు బడితే ఆడు ఎగరేయడానికి ఇది గాలిపటం కాదు జెండా పోండి సార్ పిల్లల కోరిక మేరకు ఈసారి శంకర్ ఎగరేస్తాడు జెండా ఎగరించుకోండి ఎగరించుకోండి నాకు చదువు అంటే చాలా ఇష్టం చదువుకునే పిలకాయలంటే చాలా ఇష్టం నిజంగా 50 సంవత్సరాల క్రితం ఈ బడిని మా తాతగారు కట్టించారో కాదు మా శంకరన్న కట్టించాడు ఎవడ్రీడా మన సీతరం గారు అబ్బాయ్య ఇదిగో నువ్వు నాలాగా చదువుకుని నా అంత గొప్పోడివి కావాలా ఏందే మీలా అవ్వాలా లేకపోతే గొప్పోడు కావాలా ఎందుకే ఆయన గెలుపుకుంటారు ఏమరా నీళ్ళు తాగండి సరే మీ అందరికి నా ఆశీస్సులో ఉంటారో జై హింద్ ఇప్పుడు శంకర్ గారు మాట్లాడతారు ముందుగా ఈ బడి కట్టడానికి సహాయం చేసిన మన ఊరు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇన్నాళ్ళలో మీరు చదువుకోవడానికి మన ఊరిలో సరైన స్కూల్ లేదు ఇప్పుడు ఒక మంచి స్కూల్ ఏర్పడింది నమస్కారం ప్రెసిడెంట్ గారు కొంతమంది చరిత్రలు చెప్పుకుని గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు మీరు బాగా చదివి వాళ్ళకంటా గొప్ప వాళ్ళు అవ్వాలి ఇక్కడ మీ అందరి దృష్టిలో నేను ఒక్కడనే కనబడుతున్నాను కానీ నా దృష్టిలో చాలామంది కనబడుతున్నారు ఒక డాక్టర్ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక ఇంజనీర్ ఇలా చాలామంది కనబడుతున్నారు అది నా నమ్మకం దాన్ని మీరు కూడా నమ్మాలి జై హింద్ జై హింద్ జై హింద్ ఎప్పుడు చూడలే పడక ప్రెసిడెంట్ తిరుగుతావు ఎన్నిసార్లు చెప్పాను ఆ ఆడు కూతురు కుక్క పొట్టని కడుపు తిండి పెట్టావా చచ్చిపోయిందిరా చచ్చిపోయింది నువ్వే చంపేశావు అన్యాయంగా ఒక నిండి ప్రాణాలు బలి తీసుకున్నావు కదరా వీడేనమ్మా వీడే వీడి వల్ల చచ్చిపోయింది నేను చేసిన దేవుడు కాదు బాబా దీనికి ఏం చేయాలి నాకు తెలుసు
మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని అడుగుతుంటే సమాధానం చెప్పలేంట్రా, మాట్లాడరేంట్రా, ఏం కావాలరా మీకు? నమ్మకం నమ్మకం రైతుగా ఉంటే బతికుంటాడన్న నమ్మకం, బాగుంటాడన్న నమ్మకం. ఇప్పుడు దాకా నాయకులను చూసి మోసపోయాం, మీలాంటి అధికారుల మాటలు విని విసిగిపోయాం, నష్టపోయాం. మా అక్క సార్ వర్షాలు పడక నీరు లేక పంటలు పండక పంట మీద చేసిన అప్పు తీర్చలేక ఎకరన్నర భూమి పండించలేక పొలంలో పురుగులు మొంతాగి చచ్చిపోయింది సార్. ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు సార్, వాళ్ళ కుటుంబం రోడ్డు పడ్డది. ఇలా మా అక్క ఒకదాయే కాదు సార్, మా ఊర్లో చాలా మంది రైతులు చచ్చిపోతున్నారు సార్. పురుగులు మందులు తాగేసి చెట్లకు ఉరేసుకొని కరెంటు తీగలు పట్టుకొని చచ్చిపోతున్నారు సార్. నదులో నీళ్ళన్ని సముద్రంలో కలిసిపోయినట్టుగా సార్, మా ఊర్లో రైతుల ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి సార్. మా నాన్న పుట్టి 55 సంవత్సరాలు అవుతాను సార్, ఇప్పటిదాకా ఎకరా పండే ఒరి పంట చూడలేపాడు సార్. నేను పుట్టి 25 సంవత్సరాలు అవుతాను సార్, 10 సెంట్లైనా పచ్చటి పైరు చూడలేదు సార్. బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి ఎంత కష్టపడుతుందో, ఈ నేలను పండించడానికి రైతు అంతే కష్టపడతాడు సార్. అందరూ పండగలు చేసుకుంటారు సార్, కానీ పచ్చట పంట ఎప్పుడైతే చూస్తాడో రైతుకు అప్పుడే పండగ సార్. ఆ పండగ మాకెప్పుడు సార్? మాకెప్పుడు సార్? అన్నదాత సుఖీభావ అంటారు, అన్నం పెట్టే రైతు ఎప్పుడు సార్ సుఖంగా ఉన్నాడు? ఒక బట్టల షాప్ ఓనర్ ఇంకో బట్టల షాప్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తాడు సార్, కానీ పంట పండించే రైతు అన్న కిలో బియ్యం కోసం రేషన్ షాప్ దగ్గర పడి కాపులు కాస్తాడు సార్. నేలను నమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు, నేలను నమ్ముకునే రైతు నేలలోనే కలిసిపోతున్నాడు సార్. బొద్దులు లెగిస్తే అందరూ సూర్యుని చూడలేదు సార్, రైతులు ఆత్మహత్యలు చూస్తున్నారు సార్. మీరు ఇలాగే రైతులను చిన్న చూపు చూస్తే ఒకప్పుడు రాముడు ఉండేవాడని, ఒకప్పుడు కృష్ణుడు ఉండేవాడని, ఒకప్పుడు రైతు ఉండేవాడని పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది సార్, పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది. మేము సత్యాగ మీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు మాకు వద్దు సార్, మేము బ్రతకడానికి కాస్త నీళ్ళు కల్పించండి. ఆగడానికి నీళ్ళు లేకపోయినా రైతు బతుకుతాడేమో కానీ పంట సాగు చేయడానికి నీళ్ళు లేకపోతే రైతు బతకడు సార్, చచ్చిపోతాడు. నిధులు తెప్పించండి సార్, నీళ్ళు రప్పించండి సార్, రైతుకు న్యాయం చేయండి సార్, వ్యవసాయానికి సాయం చేయండి సార్. మీకు దండం పెడతాము. మీ బాధ నాకు అర్థమైంది. గవర్నమెంట్తో మాట్లాడి మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను శంకర్. ఆ పూచి నాది, దయచేసి నా మాట నమ్మండి ప్లీజ్. మంచిది సార్, అర్థం చేసుకోండి. శంకర్, నీకు పోలీస్ జాబ్ రాకూడదని ఆ రోజు నువ్వు ఫిజికల్ టెస్ట్లో పాస్ అయినా కూడా ఎవరో నువ్వు రిజెక్ట్ అయ్యేలా చేశారు. ఏయ్, నా వంక చూస్తావేంటి? సత్యప్రమాణంగా నాకు తెలియదు శంకర్, నిజంగా నాకు తెలియదు సార్. మళ్ళీ పచ్చట అవ్వలేవు రా, వాళ్ళ ధరని ఎటు చూడు. అలాగే అలాగే. రేయ్ తప్పుకోరా, రేయ్ తప్పుకోరా. పెద్దోడిని పట్టుకుని రా అంటావేంట్రా, చిన్నోడిని పట్టుకుని రా అంటావేంట్రా. రేయ్, నీకు అర్థం కావట్లేదురా, ఆడు ముండుడే, అది ముండిదే, వాళ్ళిద్దరి మధ్య మనం ఎండలో ఎందుకు చెప్పు, మన ఇద్దరం కాంప్రమైజ్ అయిపోతాం సరేనా? అవునరా, మనం కూడా బలైపోతాం. ఎట్రా జరిపోతావు వాళ్ళు ఆడరే? అవునా, నువ్వు కానీ స్పందించలేదు అనుకో నాలుగైదు తలకాయలు రాలిపోతాయి. త్వరగా స్పందించరా బాబు, అయిపోతేట్రా, నువ్వు వెళ్ళి జీబులోకి వచ్చే హాని చూసుకుంటా. ఏమి రామశిలక కనిపెట్టేశాడు దొంగ ముగ్గుడు. రాగుంది చాలా లేకు. ఏంటి ధర్న వాతావరణం? ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. తర్వాత చూడమే, నేను సెట్ లాంటి ఒక్కసారి పుట్టాననుకో అది పెరుగుతూనే ఉంటది. అదేం కాదు, ఇంతకు ముందు నీ కళ్ళల్లో పారు కనిపించేది, ఇప్పుడు ఈ ఊరు కనిపిస్తుంది. బాగా అర్థం చేసుకోవే,
నేనేం చేసిన మనోల కోసమే కదా. ఆ శంకరుడు పార్వతికి సగభాగమే ఇచ్చాడు, కానీ ఈ శంకరుడు నీకోసం ప్రాణమే ఇచ్చేతడు. ఏటే అలా పట్టుకోకే కొండ పేరుపోయినట్టుగా ఉందే, కళ్ళు మూసుకుంటారు.